ఈ వీడియోలో నేను మనం రోజు తాగే కాఫీని మైక్రోస్కోప్ వ్యూలో చూపించబోతున్నా. అలానే క్రికెట్లో హైయెస్ట్ పేడ్ కెప్టెన్ ఎవరు అండ్ మిగతా టీం కెప్టెన్స్కి ఎంత శాలరీస్ ఇస్తున్నారో చెప్పబోతున్నా. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి, కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ వన్, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, పెద్దవాళ్ళు అంటే అమ్మమ్మ తాతయ్య వీళ్ళు, వాళ్ళని మనం టైం అడిగామనుకోండి వాళ్ళు గడియారం చూడకుండా టైం చెప్పేస్తారు. అదేంటి నువ్వు గడియారం చూడలేదు కదా, మరి నీకు టైం ఎలా తెలిసింది అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే సూర్యకిరణాలు ఆ గోడ మీద పడతాయి, ఆ గోడ నీడను బట్టి నేను టైం చెప్పాను అని అంటారు. మేబీ వాళ్ళు చెప్పింది కొన్నిసార్లు రాంగ్ అవ్వచ్చు, మ్యాక్సిమం కరెక్ట్గానే చెప్తారు కదా. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే నేను ఇప్పుడు ఒక క్లాక్ గురించి చెప్తాను, అది ఇలానే పనిచేస్తుంది కాబట్టి. ఆ క్లాక్ పేరు 3D ప్రింటెడ్ సండల్ క్లాక్. అది ఇలా ఉంటుంది, దీని లోపల ఒక చిన్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ కూడా ఉండదు, 3D ప్రింటెడ్ క్లాక్ అంతే. కానీ ఇది ఎగ్జాక్ట్గా టైం ఎంతో డిస్ప్లే చేస్తుంది, సన్ పొజిషన్ బట్టి ఇది టైం డిస్ప్లే చేస్తుంది. 20 మినిట్స్కి ఒకసారి టైం అప్డేట్ అవుతూ ఉంటుందంట, వీడియోలో చూస్తున్నారు కదా. అలా దీని లోపల ఇలా సెగ్మెంట్స్ ఉంటాయి, చిన్న చిన్న బాక్సెస్ లాగా, ఆ బాక్సెస్లో సన్ రేస్ పడి ఆ సన్ రేస్ని అడ్జస్ట్ చేసి మనకి టైం డిస్ప్లే చేస్తుందంట. దీని కాస్ట్ ఎంతంటే ప్రెజెంట్ 1000 రూపీస్ కన్నా ఎక్కువే ఉంది, ఇన్ ఫ్యూచర్లో ఇది ఇంకా పెరగొచ్చు చెప్పలేం. ఫ్యాక్ట్ నెంబర్ 2, లిస్మాతా శ్రింప్. అది ఇలా ఉంటుంది, దీనికి ఇంకో పేరు కూడా ఉంది, డెంటిస్ట్ శ్రింప్. దీనికి ఈ పేరు ఊరికనే పెట్టలేదు, ఇది చేసే పని చూసే దీనికి ఆ పేరు పెట్టారు. ఇదేం చేస్తుందంటే వేరే ఫిష్లు ఉంటాయి కదా సముద్రంలో, వాటి పళ్ళ దగ్గరే ఉండే డెడ్ టిష్యూస్ని బ్యాక్టీరియాని ఇది క్లీన్ చేస్తుంది. చూడండి అది ఎలా క్లీన్ చేస్తుందో. ఈ అదృష్టం చేపలకే కాదు మనుషులకు కూడా ఉంది, అది మనుషుల పళ్ళను కూడా క్లీన్ చేస్తుంది, అందుకే దీనికి డెంటిస్ట్ శ్రింప్ అని పేరు పెట్టారు. అది ఇలా చేయడం వల్ల మిగతా చేపలకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, దానికి కూడా ఉన్నాయి. అండ్ దీని లైఫ్ స్పాన్ ఎంతంటే 3 ఇయర్స్ మాత్రమే బ్రతుకుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ ఫ్యాక్ట్ కొంచెం కామెడీగా ఉంటుంది, వినండి. మీరు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తారు? పెన్సిల్, పెన్, ఎరేజర్ ఇలాంటివి తీసుకెళ్తారు, హాల్ టికెట్ కూడా, అది మర్చిపోకూడదు. ఇప్పుడు కరోనా కాబట్టి మాస్క్, శానిటైజర్ ఇవి కూడా ఉండాలి. కానీ బ్యాంకాక్లో కెసిసాట్ యూనివర్సిటీ ఉంది, అందులో స్టూడెంట్స్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు యాంటీ డీసెట్ పేపర్ హెల్మెట్ని పెట్టుకోవాలి. నాకు అర్థం కాలేదు సార్, ఫోటో చూపిస్తాను చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇదే యాంటీ డీసెట్ పేపర్ హెల్మెట్ అంటే, ఎగ్జామ్స్లో కాపీ కొట్టకుండా ఉంటారని వాళ్ళు ఇలాంటివి డిజైన్ చేయించారు. ఇంకా ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలా పెట్టుకుని రాయాలి అందరూ. ఫస్ట్ టైం ఇది విన్న తర్వాత అక్కడ స్టూడెంట్ రియాక్షన్ ఎలా ఉందో పాపం. ఇది జరిగి చాలా సంవత్సరం అయింది, ప్రెసెంట్ ఇది ఫాలో అవుతున్నారో లేదో తెలియదు, ఏ వెబ్సైట్ లో మెన్షన్ చేయలేదు, ఐడియా మాత్రం వేరే లెవెల్ ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఖతర్ లో సిద్రా మెడికల్ హాస్పిటల్ ఉంది. అయితే హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారంటే హాస్పిటల్కి వచ్చే దారిలో ఇలా పెద్ద పెద్ద స్కల్ప్చర్స్ ని పెట్టారు. ఆ స్కల్ప్చర్స్ ఏంటంటే బేబీ అనేది అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఏ స్టేజ్ లో ఎలా ఉంటుందో సేమ్ అలానే అన్ని స్టేజెస్ ని వాళ్ళు డిజైన్ చేసి పెట్టారు. చూడండి అవే ఇవి. వీటిని డిజైన్ చేసింది ఎవరంటే డొమియన్ హిస్ట్ అనే ఆర్టిస్ట్. అయితే వీటిని ఎక్కువ రోజులు ఉంచలేదు, తీసేసి వాళ్ళ మ్యూజియంలో పెట్టుకున్నారంట, ఎందుకంటే బయట ఉంటే పాడైపోతాయని చెప్పేసి తీసేశారు. ఇంకో రీజన్ ఏంటంటే అక్కడ ఇస్లామిక్ ప్రిన్సిపల్స్కి విరుద్ధంగా ఉంది అని చెప్పేసి అక్కడ వాళ్ళు గొడవ చేశారు, ఇది కూడా ఒక రీజన్ వాటిని తీసేటాకి. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఫ్రెండ్స్ ఈ ఫోటో చూడండి, ఈ ప్లేస్ ఏంటో తెలుసా? సారీ ప్లేస్ కాదు కంట్రీ. ఇది కంట్రీ ఏంటబ్బా అని అనుకుంటున్నారా? మీరు వినేది నిజమే, అది స్మాలెస్ట్ కంట్రీ, దాని పేరు సీలాండ్. ఆ కంట్రీలో 27 పీపుల్స్ ఉంటారంట, వాళ్ళకి సపరేట్గా స్టాంప్ కూడా ఉంటుంది. మన కంట్రీలో ఏ రూల్స్ ఉంటాయో అలాంటి రూల్సే వాళ్ళకు కూడా ఉంటాయంట. ఇందాక నేను 27 పీపుల్స్ ఉంటారని చెప్పే కదా, కొంతమంది ఏం చెప్తున్నారంటే అంతమంది లేరు ఇప్పుడు, ఇంకా తక్కువ మంది ఉన్నారు అని చెప్తున్నారు. ఇలాంటి స్మాలెస్ట్ కంట్రీస్ ఇంకా చాలా ఉన్నాయి, అయితే వాటిలో అన్నిటికన్నా చిన్నది ఏదంటే వాటికన్ సిటీ. ఫ్యాక్ట్ నెంబర్ 7, జమైకాలో ఒక అతను లాటరీ టికెట్ గెలిచాడు. ఎంత అంటే $400,000. అంత పెద్ద అమౌంట్ వస్తే ఏం చేస్తారు? అందరికీ చెప్పుకుంటారు, కొంచెం హడావిడి చేస్తారు కదా. కానీ క్యాంపెల్ అలా చేయలేదు, ఎవరికి చెప్పలేదు. ఇదంతా ఒకే అయితే లాటరీ టికెట్ తీసుకునే రోజున అతను చేసిన పని హైలైట్. ఏం చేశాడంటే ఇలా మాస్క్ పెట్టుకుని వెళ్ళాడు, అలా వెళ్ళి ఆ లాటరీ టికెట్ని తీసుకున్నాడు. ఇదంతా ఎందుకు చేశాడంటే వాళ్ళ రిలేటివ్స్లో ఎవరు ఇతన్ని చూడకుండా ఉంటారని, చూస్తే మళ్ళీ వాళ్ళు డబ్బులు అడుగుతారు కదా, అందుకని ఇలా చేశాడంట, చాలా తెలివైన వాడు. ఫ్యాక్ట్ నెంబర్ 6, మామూలుగా పాలని తోడేయాలంటే ఏం చేస్తాం? పాలు కానీ కొంచెం మజ్జిగ కానీ పోస్తాం కదా, కానీ హ్యాబర్ స్టోన్ అని ఒకటి ఉంది, ఇది వేసినా కానీ పాలు తోడుకుంటాయి. అదేంటి రాయి వేస్తే పాలు ఎలా తోడుకుంటాయి అని అనుకుంటున్నారా? దీని వెనక ఒక రీజన్ ఉంది, అదేంటంటే ఈ స్టోన్లో నేచురల్గానే అమినో యాసిడ్ టైరోసిన్ ఉంది, వీటి వల్ల మనం దీన్ని పాలలో వేస్తే అది పెరుగ్గా మారుతుంది. ఈ స్టోన్ ఎక్కడ ఉందంటే రైజన్ హార్బర్లో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఫ్రెండ్స్ మీరు టొమాటో ప్లాంట్ని చూసారా?
అలానే పొటాటో ప్లాంట్ని కూడా, అదే బంగాళదుంప. మరి కెచ్చప్ అండ్ ఫ్రైస్ ప్లాంట్ని చూసారా, చూడండి ఇదే అది. ఇది ఒకేసారి టొమాటోస్ని ఇస్తుంది, అలానే బంగాళదుంపను కూడా ఇస్తుంది. పైనేమో టొమాటోస్ ఉంటాయి, కిందేమో బంగాళదుంప ఉంటాయి. పేరు గుర్తుంది కదా, కెచ్చప్ అండ్ ఫ్రైస్ ప్లాంట్. ఫ్యాక్ట్ నెంబర్ 9, మనం రోజు తాగే కాఫీని ఇప్పుడు నేను మైక్రోస్కోప్ వ్యూలో చూపిస్తాను, చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కాఫీలో ఉండే వాటర్, కాఫీ పౌడర్ అండ్ ఫైనల్గా షుగర్ ఎలా కనిపిస్తుందో చూడండి. అండ్ దట్స్ అమేజింగ్ వీడియో, వావ్. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఇప్పుడు నేను మీకు క్రికెట్లో హైయెస్ట్ పేడ్ కెప్టెన్ ఎవరో చెప్తాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, కెప్టెన్స్ని మాత్రమే తీసుకున్నాము, అది కూడా సంవత్సరానికి వాళ్ళకి వచ్చే శాలరీస్ మాత్రమే కన్సిడర్ చేసాం. కొంతమంది కెప్టెన్స్ కొన్ని కంపెనీస్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు కదా, అలా ఉన్నందుకు వాళ్ళకి మనీ ఇస్తారు కదా, ఆ అమౌంట్ని కన్సిడర్ చేయలేదు, ఓన్లీ శాలరీస్ మాత్రమే. ఫస్ట్ ప్లేస్లో కోహ్లీ కాదు, ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ అయిన జోయ్ రూట్ ఉన్నాడు, అతని యాన్యువల్ శాలరీ వచ్చేసి 8.97 crores. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో కోహ్లీ ఉన్నాడు. బీసీసీఐ కేటగిరీని బట్టి శాలరీస్ ఇస్తుంది, కేటగిరీ ఏ ప్లస్ అయితే కనుక సంవత్సరానికి 7 crores ఇస్తుంది, ఏ కేటగిరీలో ఉంటే సంవత్సరానికి 5 crores ఇస్తుంది, బి కేటగిరీలో ఉంటే సంవత్సరానికి 3 crores ఇస్తుంది, అదే సి కేటగిరీలో ఉన్నారనుకోండి సంవత్సరానికి 1 crore ఇస్తుంది. విరాట్ కోహ్లీ ఏ ప్లస్ కేటగిరీలో ఉన్నాడు, అతనికి 7 crores సంవత్సరానికి శాలరీ, కాబట్టి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. తర్వాత థర్డ్ ప్లేస్లో ఉంది అరుణ్ ఫించ్ అండ్ టిమ్ పైని, ఆస్ట్రేలియా టీమ్ కెప్టెన్స్. వీళ్ళకి సంవత్సరానికి $1 million. ఫోర్త్ ప్లేస్లో టెంబా బౌమా ఉన్నాడు, శాలరీ వచ్చేసి 2.5 crores. ఫిఫ్త్ ప్లేస్లో ఉంది కేన్ విలియమ్స్ అని ఉన్నాడు, శాలరీ వచ్చేసి 1.77 crores. సిక్స్త్ ప్లేస్లో ఉంది పోలార్డ్, మళ్ళీ బర్త్ వైటీ కూడా ఉన్నాడు, శాలరీస్ వచ్చేసి పోలార్డ్కేమో 1.73 crores ఇస్తున్నారు, బర్త్ వైటీకి అయితే 1.39 crores ఇస్తున్నారు. సెవెంత్ ప్లేస్లో ఉంది బాబర్ అజమ్, శాలరీ వచ్చేసి 62 lakhs. అండ్ లాస్ట్ ప్లేస్లో ఉంది కుసల్ పెరేరా, శాలరీ వచ్చేసి 25 lakhs. ఫ్యాక్ట్ నెంబర్ 11 ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇదేంటి ఎలా ఉంది, ఫోటోషాప్లో ఏమైనా ఎడిట్ చేశారా అని అనుకుంటున్నారా, ఎడిట్ ఏమీ చేయలేదు, అది నిజమైంది. దాని పేరు గ్లాస్ జెమ్ కార్న్, ఎక్కువగా అమెరికాలో దొరుకుతాయి. వీటి నేటివ్ ప్లేస్ వచ్చేసి నార్త్ అమెరికా. వీటిని మనం రెగ్యులర్గా స్వీట్ కార్న్ తింటాం కదా, అలా తినకూడదంట వీటిని, వీటిని పాప్కార్న్ లాగా చేసుకొని తినాలంట. భలే ఉంది కదా రంగురంగులుగా, ఫస్ట్ టైం చూస్తే దీన్ని అసలు నమ్మరు, అలా ఉంది అది. ఫ్యాక్ట్ నెంబర్ 12, ఫ్యాక్ట్ చెప్పే ముందు మీ అందరికీ చాలా థ్యాంక్స్, వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు. ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అవి కూడా చూడండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు, అలానే మన ఛానల్ కూడా కొంచెం డెవలప్ అవుతుంది. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. స్పెయిన్లో కాస్టిలో డిమర్షియా అనే విలేజ్లో ఎల్ కొలాచో ఫెస్టివల్ని జరుపుకుంటారు. ఎలా జరుపుకుంటారంటే వాళ్ళు 1 year బేబీస్ ఉంటారు కదా వాళ్ళ విలేజ్లో, వాళ్ళందరినీ ఇలా రోడ్డు మీద బెడ్ వేసి దాని మీద పడుకోబెడతారు. కొంతమంది దెయ్యలాగా వేషాలు వేసుకొని వాళ్ళ మీద నుంచి దూకుతారు. ఇలా ఈ ఫెస్టివల్ని వాళ్ళు ప్రతి సంవత్సరం జరుపుకుంటారంట. ఇలా వాళ్ళు 1620 ఆ టైం నుంచే జరుపుకుంటున్నారంట, చాలా వెబ్సైట్లో ఇలానే మెన్షన్ చేశారు వాళ్ళు. ఇలా చేయడం వల్లంట ఫ్యూచర్లో ఆ పిల్లలు చేసే పాపాల నుండి వాళ్ళని రక్షించడం కోసం ఈ ఫెస్టివల్ని కండక్ట్ చేస్తారంట, అది రీజన్ ఈ ఫెస్టివల్ జరుపుకోవడానికి. వాళ్ళ గెటప్ చూస్తేనే సగం భయపడతారు పిల్లలు. ఆ ఫెస్టివల్ పేరు మాత్రం భలే ఉంది, ఎల్ కొలాచో అంట. ఫ్యాక్ట్ నెంబర్ 13, న్యూజిలాండ్లో గిస్బోర్న్ ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్లో రన్వే మధ్యలో ఇలా ట్రైన్ ట్రాక్ ఉంటుంది, ఆ రన్వే పైన ఎయిర్ప్లేన్స్ వెళ్తూ ఉంటాయి, అలానే ట్రైన్స్ కూడా వెళ్తాయి, వీటి వల్ల ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఉంటారు, కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది పడతారంట, కానీ వాళ్ళు మ్యాక్సిమం మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఎయిర్పోర్ట్స్ ఇంకా కొన్ని కంట్రీస్లో ఉన్నాయి, ఇది ఒక్కటే కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 14 ఫ్రెండ్స్, ఈ హౌస్ చూడండి, దీని పేరు క్రూకుడ్ హౌస్, పోలాండ్లో ఉంది. దీన్ని చూడంగానే మీరు ఏమనుకున్నారు, కట్టేటప్పుడు మేస్త్రి సరిగ్గా కట్టలేదు అని అనుకున్నారా, అలా ఏం కాదు, దీన్ని కావాలనే వాళ్ళు అలా కట్టించుకున్నారు. లోపల కూడా చాలా బాగుంటుంది, బయట చూడడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా లోపల మాత్రం సూపర్గా ఉంటుంది. దీన్ని 2004 కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ని చూడడానికి ప్రతి సంవత్సరం చాలా మంది వస్తుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 15, మనుషులకి వేలు ముద్రలు అందరికీ ఒకేలాగా ఉండవు, జీబ్రాస్ కూడా వాటిపైన స్ట్రిప్స్ ఉంటాయి కదా, అవి కూడా ఒకేలాగా ఉండవు. స్ట్రిప్స్ అంటే గీతలు ఉంటాయి కదా, అవి తెలుగులో సారలు అంటారు కదా, అవి అయితే వీటిని ఉపయోగించి సైంటిస్టులు కూడా వాటిని ఈజీగా ఐడెంటిఫై చేస్తారంట. జీబ్రాస్ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, అది బ్లాక్ కలర్లో ఉంటుంది, కానీ ఎక్కువగా వైట్ లైన్స్ ఉండటం వల్ల మనకు అది తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే తెలుసు కదా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.